ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ల నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్ బేగంపేట్ కూకట్పల్లి బ్రాంచ్లో V9 హాస్పిటల్స్ 9281-3869 జగన్ గారు మిగతా ప్రజలు జగన్ గారితో ఉంటారు. 2009లో చిలకలూరిపేట నుంచి మీరు పోటీ చేశారు కదా, ప్రజారాజ్యం పార్టీ నుంచి. చిరంజీవి గారు పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నారు, అనివార్యంగా పోటీ చేశారు. ఇప్పుడు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్కి సంబంధించి అదే సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చిన వ్యక్తికి తమ్ముడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్, ఎందుకు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతూ ఉన్నారు, పర్సనల్ కాంట్రవర్షియల్ కమెంట్స్ చేస్తున్నారు అంటే? వాళ్ళ వాళ్ళు కమర్షియల్ వాళ్ళు పర్సనల్గా నన్ను కామెంట్ చేశారని వాళ్ళు మీరు ఒకరికొకరు రెండు విషయాలు చెప్పు. నువ్వు మన సైడ్ మాట్లాడద్దు, మన రాజకీయ నాయకుడు లాగా ఒకరికొకరు ఇప్పుడు విమర్శ ప్రతి విమర్శ అట్టగాదు. నువ్వు ఏం క్వశ్చన్ అడగాలంటే విమర్శ ప్రతి విమర్శ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ పోసాని గారిని తిట్టడం తప్పు చేశావో లెట్ మీ టాక్ ఫస్ట్. ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ పర్సనల్గా నన్ను పర్సనల్గా తిట్టారు కాబట్టి పర్సనల్గా తిట్టా. షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఓకే, షుడ్ నాట్ మిస్టేక్. కనుక్కోండి, పై చూడు, పేపర్ చూడు, వీడియో చూడు, క్లిప్పింగ్ చూసుకో, టీవీలు చూసుకో, ఛానల్ చూసుకో, ఎవడెవడు తిట్టాడు ముందు. నేను ఓరుకోరు, నేను ఎవడిని ముందుగా గెల్లను గెచ్చను. అన్యాయంగా అంటే అసలు ఊరుకోను, చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఓకే, చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఆడెవ్వడైనా సరే, వాడు బాబైనా సరే, నా గురించి తప్పుగా మాట్లాడితే, నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఇదే తప్పు. శ్రావణ్ గుర్తుపెట్టుకో. ఎందుకు నువ్వు చిరంజీవి నా కోసం ప్రేమతో ఇవ్వలా? పోసాని మురళి కానెస్టు, పోసాని మురళి నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. వాళ్ళ కుటుంబంలో అందరు నేను ఒక వాళ్ళలాగా కాపాడా. ఆ కుదుర్తో ఆయన నాకు టికెట్ ఇచ్చాడు. ఏ సందర్భంలో అది? ఈయన చిరంజీవి గారిని వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు. ఓకే, తెలుసుకెళ్ళప్పుడు గొడవ అయింది. అప్పుడు నేను చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు కన్నీళ్లతో, బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండగా ఈ ఎలక్షన్ అప్పుడు. అంటే ఏంటి మురళి, నన్ను తిట్టమను అంతేగాని ఎందుకు నా ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకే తిట్టారు అని కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతుంది. అన్నా నువ్వు అటు మాట్లాడు మాకు, ఎందుకంటే నేను ఆయన దగ్గర బాగుంటా క్లోజ్గా, రాజకీయాలు నాకు సంబంధం లేదు అప్పుడు. అయితే ఆయన అన్న నా బాధ్యత ఇక్కడ నుంచి నోరు మూపిస్తాను అని. అప్పుడు తర్వాత నేను ఎవడరా మాట్లాడింది చిరంజీవి గారి గురించి మాట్లాడండి, చిరంజీవి గారు అసమర్థుడా కాదా, అసమర్థుడు అని చెబుతాం. అదే గెలుస్తాడా గెలవడా, గెలుస్తాడని మేము అంటాం, గెలవడం నువ్వు అంటావు, అవి మాట్లాడండి. అంత ఇంత ఆడవాళ్ళ గురించి డీమోడల్ చేస్తారంటారు ఎదవల్లారా అని నేను వాళ్ళని తిడితే, అప్పటి నుంచి చిరంజీవి గారి ఇంటి ఆడవాళ్ళమని ఎవ్వరూ నోరెత్తలా ఇంతవరకు. అది ఆయన చిరంజీవి గారు పెగ్గేసుకుంటా ఇక్కడ గుండె మీద చేపెట్టుకొని ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు అన్నాడు. ఏ వాళ్ళ తమ్ముడు నాగబాబు లేడా, వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ లేడా, వాళ్ళ బంధువులు లేరా, మేనల్లుళ్ళు లేరా, వాళ్ళందరూ కూర్చోబెట్టి నన్ను ఇలా అంటున్నారా వీళ్ళు అనలేదే. నన్ను ఎందుకు అడిగాడు చెప్పు, నన్ను ఎందుకు అడిగాడు, నన్నే ఎందుకు అడిగాడు ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో? నా మీద నమ్మకం, డెడికేషన్తో ఉంటాడని. ఏ వాళ్ళ తమ్ముడు పిలవచ్చుగా, అరే తమ్ముడు వదిన అన్నారు, వాళ్ళ ఆడపిల్లలు అన్నారు, వాడి సంగతి తెలుసు అన్నాడా? సాక్షి చెప్పంటావా? పక్కన కన్నబాబు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, అదే ఫోన్ గెలిపింది. ఓకే, అతను వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ కృష్ణ అడగండి, వాడే నాకు తిరిగాడు కళ్యాణ్ కృష్ణ. అయ్యో ఎక్కడున్నారు సార్ మీరు, ఇక్కడ రాసుకుంటున్నారా, చిరంజీవి గారు ఇప్పుడు మీతో మాట్లాడాలంట, టెన్షన్ అయిపోయింది, వాడు ఎవడు తిట్టాడు, ఇంత టెన్షన్తో తీసుకెళ్ళారు నన్ను. నేను పిచ్చినా కొడుకును కదా, అయ్యో ఒక ఆడవాళ్ళని అన్యాయంగా అన్నాడా, పైగా చిరంజీవి గారి కుటుంబాన్ని ఎందుకు అని అన్నోరు ముపించా, అది వేరే మ్యాటర్. అయినా వాళ్ళు నన్ను చంపుతాం కొడతాం అన్నారు. నేనన్నాను, వాళ్ళు ఎవరు చెప్పారు ఇట్లా మధ్య చంపు చంపు నేను ఇది చేస్తావు అంటే, ఒరే ఓ పని చేయమను, చంపితే పోసాని కృష్ణమురళిని పర్ఫెక్ట్గా చంపేయమను, పొరపాటు కొనుగోలుతో బతికేననుకో వాడి ఫ్యామిలీ మొత్తం నేను చంపాల్సి వస్తారా, అట్టున్నాగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని కూడా చెప్పా. అది కూడా వాళ్ళు తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు. మరి అదే చిరంజీవి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోసాని నా గుండెల్లో ఉన్నాడని నాకు తెలియకుండా ఆయన అనౌన్స్ చేశాడు. నేను అడగలా, ఆఫీస్కి వెళ్ళాలా నేను, ఒక్కసారి వెళ్ళా ఆఫీస్, ఒకే ఒకసారి పాటు అతను పంపించి ఉడు కళ్యాణ్ కృష్ణ వచ్చాడు, రాను సార్ బీపార్ ఉంది రమ్మంటున్నారు, రాను సార్ చేపడి పోతే చిరంజీవి గారు చెప్పా, అన్నా నేను డబ్బులు ఖర్చు పెట్టాను, ఓట్లు కొన్నాం, మిమ్మల్ని పైసలు అడగను, నీ ఇష్టం నువ్వు ఎలా ఉండగలు తప్పు అన్నాడు. ఓడిపోయా అప్పటికి వచ్చాడు. ఎంత ఖర్చు పెట్టాను తెలుసా నేను, మీరు అన్నారు కదా హానెస్ట్గా ఎలా ఉండాలని, 7 లక్షలు ఖర్చు పెట్టాను ఎన్నికలకి.
దేనికి? కాఫీలకి, టీలకి, భోజనాలకి, కూల్ డ్రింక్స్కి. ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కార్యకర్తలకు ఒక కారు, నాకు ఒక కారు, పక్క పోలీసులకి, ఇక టిఫిన్లకి, అన్నాలకి, లంచ్కి అన్నీ కలిపితే 7 లక్షలు. ఇంకా కొంత కూలీస్ అయ్యి తాగారట, 5 నేను కానీ మొత్తం అక్కడ 3 లక్షలు అప్పు తీసుకొని కోర్టులో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఎక్కొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ 3 లక్షలు పంపించా. 10 లక్షలు నా ఖర్చు అయింది తిండికే, పబ్లిసిటీకే. పబ్లిసిటీకి వాళ్ళ పోస్టర్ నేనే, నా డబ్బులతో నేనే పెట్టుకున్నా. ఏ చిరంజీవి పైసా అడగల, నేను ఇవ్వాల. ఇది జెన్యున్గా పాలిటిషియన్ పాలిటిక్స్ అంటే అదే నేను చేశాను. వాడటం గెలవటం మన సంబంధం లేదు. ఇక నేను నేను నన్ను అడిగారు, అరే కనీసం కార్యకర్త కూడా ముందు తాపించారు ఏంటి సార్ మీరు? నీకు తాగుడు అలవాటు ఉంటే నీ డబ్బులతో తాగే. నా ముందు చూసి శర్మవాణి కాబట్టి ముందు అవుతారంటే నేను ఇవ్వను. నేను తాగను, నేను ఇవ్వను. అయితే అట్టయితే ముందు కూడా ఇవ్వనప్పుడు ఎందుకు సార్ మేము రాము, వెళ్ళిపో. మొహమ్మీద్ అన్నారు ఇవన్నీ మా అందరం ముందు మీడియా ముందే ఓకే చూసుకుంటూ వస్తాయి క్లిపింగ్స్ అన్ని. లాస్ట్ 7 లక్షలు, 7-10 లక్షలు మొత్తం వస్తూ వస్తూ ఓడిపోగానే థ్యాంక్స్ చెప్పి అందరికి మళ్ళీ టిఫిన్ పెట్టించి థ్యాంక్ యూ అని వచ్చి కారులో వెళ్తా మా ఆవిడ చెప్పి బయలుదేరి వచ్చానమ్మా. ఇది 15,000 కోట్ల లక్షల 15,000 ఓట్లే వచ్చినాయి, కంగ్రాట్స్ చెయ్యి నాకు అంటే మా ఆవిడ నవ్వింది. ఓ 15,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకైతే, రా 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 ఇంటికి అంది. ఓకే అర్థమైందా? అలాగా ఆ చిరంజీవి ఎప్పటి నుంచి నా మీద గుండెల్లో పెట్టుకున్నాడు. ఇలా 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 చేశాడు పోసాని కృష్ణమురళి అని. అలాంటిది నేను, ఈయన చిరంజీవి గారు పార్టీ ఉంటే చిరంజీవి గారు పార్టీలో ఉండేవాడిని.